హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జీపీ ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేటికా సో ఈరోజు వీడియోలో వాట్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వాట్ ఈజ్ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ సో వాట్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు వాట్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ సో మీరు ఇలా చెప్పాలి అండ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ చేంజ్ ద నంబర్ ఆఫ్ రోస్ దాట్ పాస్ త్రూ ద ట్రాన్స్ఫర్మేషన్ ఓకే అండ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇదేం చేస్తుంది కెన్ చేంజ్ ద నంబర్ ఆఫ్ రోస్ ఇది రోస్ని చేంజ్ చేస్తుంది దాట్ ఈ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ పాస్ త్రూ ద ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయితే దానిలోకి వస్తున్న డేటాని డేటా అంటే రోస్ ఆ రోస్ని చేంజ్ చేసి ఆ రోస్ని చేంజ్ చేసి ఆ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి బయటికి పంపిస్తే ఆ రోస్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి బయటికి పంపిస్తే దానిని యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ద ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ యాక్టివ్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ బికాస్ ఇట్ రిమూవ్స్ రోస్ దాట్ డు నాట్ మీట్ ద ఫిల్టర్ కండిషన్ ఓకే సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ద ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అండ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ బికాజ్ ఎందుకు ఇట్ రిమూవ్స్ ద రోస్ దట్ డు నాట్ మీట్ ద ఫిల్టర్ కండిషన్ సో ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం యూజ్ చేసామంటే ఎందుకు యూజ్ చేస్తాం మనకు కావాల్సిన రికార్డ్స్ మనకు కావాలి మనకి అవసరం లేని రికార్డ్స్ అనేవి ఫిల్టర్ అవుట్ అయిపోవాలి సో అలాంటి టైంలో మనం ఏం ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్లో మనకు కావాల్సిన కండిషన్ అనేది ఇస్తాం అవునా ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడీ వన్ టు టెన్ మాత్రమే నాకు కావాలి ఒక స్టూడెంట్ టేబుల్లో హండ్రెడ్ రికార్డ్స్ ఉన్నాయి అంటే హండ్రెడ్ స్టూడెంట్ ఐడిస్ ఉన్నాయి నాకు హండ్రెడ్ ఐడిస్ నాకు వద్దు నాకు జస్ట్ స్టూడెంట్ ఐడిస్ వన్ టు టెన్ ఉన్న ఐడీస్ మాత్రమే నాకు కావాలి టెన్ తర్వాత వచ్చే ఐడీస్ ఏది నాకొద్దు అలాంటప్పుడు సో అది నా రిక్వైర్మెంట్ సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ మాత్రమే నేను తీసుకుంటున్నాను మీన్స్ స్టూడెంట్ ఐడి వన్ టు టెన్ రికార్డ్స్ మాత్రమే నాకు కావాలి మిగిలినవన్నీ ఫిల్టర్ అవుట్ అయిపోవాలి అలాంటి టైంలో యూజ్ చేయాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే సో ఈ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుంది ఇట్ రిమూవ్స్ ద రోస్ దాట్ ఈ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ డూ నాట్ మీట్ ద ఫిల్టర్ కండిషన్ ఈ ఫిల్టర్ కండిషన్కి ఏదైతే మీట్ అవ్వదో ఈ కండిషన్కి ఏదైతే మీట్ అవుదో అంటే సాటిస్ఫై కాదో అలాంటి రికార్డ్స్ అనేవి రిమూవ్ చేస్తుంది అంటే రోస్ అనేవి రిమూవ్ చేస్తుంది ఇక్కడ హండ్రెడ్ రోస్ ఉన్నాయి కండిషన్ ఏంటి వన్ టు టెన్ మాత్రమే కావాలి ఓకే ఈ కండిషన్ని మీట్ అయింది వన్ టు టెన్ ఆ రికార్డ్స్ మాత్రమే టార్గెట్ టేబుల్లోకి లోడ్ అవుతాయి కండిషన్ని మీట్ అవన్ రికార్డ్స్ ఏంటి లెవెన్ నుంచి హండ్రెడ్ వరకు ఉన్న స్టూడెంట్ ఐడీస్ ఆ రికార్డ్స్ కండిషన్ని మీట్ అవ్వలేదు కాబట్టి ఆ రోస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి సో ఇప్పుడు హండ్రెడ్ రికార్డ్స్ ఉంటే టెన్ రికార్డ్స్ మాత్రం వస్తున్నాయి మిగిలిన రికార్డ్స్ అన్నీ మిగిలిన రోస్ అన్ని రికార్డ్స్ మీన్స్ రోస్ ఆ రోస్ అన్నీ రిమూవ్ అయిపోతున్నాయి కాబట్టి ఇక్కడ యాక్టివ్గా వర్క్ చేస్తుంది సో ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వర్క్ చేస్తుంది అవునా ఖాళీగా కూర్చోలేదు దానికి ఇచ్చిన పనిని అది వర్క్ చేస్తుంది ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ ఓనర్కి కావాల్సిన రికార్డ్స్ అనేవి ఇస్తుంది అవసరం లేనివి రిమూవ్ చేస్తుంది సో ఇంత వర్క్ చేస్తుంది కాబట్టి ఇది యాక్టివ్గా ఉంది దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ ఈస్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది దాంట్లోకి డేటా అనేది పంపించాం అది ఏమీ చేయకుండా ఆ డేటాని టార్గెట్లోకి పంపించేస్తే అది యాక్టివ్ కాదు ఓకే అది యాక్టివ్ కాదు యాక్టివ్ అంటే ఏమిటి ఎదురుకుండా వర్క్ ఉంది వెళ్ళి మనం చేస్తున్నాం సో ఆ వర్క్ చేస్తున్నాం కాబట్టి యాక్టివ్గా వర్క్ చేస్తున్నాం సో యాక్టివ్ అంటాం మీకు అర్థమైంది కదా ఓకేనా ఇన్ఫర్మేట్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నాను సో ఈ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్లోకి రోస్ని పంపించాను సో ఇక్కడ ఏం చేస్తున్నాను ఇది ఓపెన్ చేసి ఫిల్డర్ ట్రాన్స్ఫర్మేషన్ గో టు ప్రాపర్టీస్ ఇక్కడ ఒక కండిషన్ ఇస్తున్నాను ఓకే స్టూడెంట్ ఐడి కమ వన్ కమ టూ కమ త్రీ కమ ఫోర్ కమ ఫైవ్ కమ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఈ స్టూడెంట్ ఐడీలో ఇందంటే ఈ స్టూడెంట్ ఐడిలో ఏవైతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ రికార్డ్స్ మాత్రమే స్టూడెంట్ ఐడి ఈ టెన్ ఐడిస్ మాత్రమే నాకు కావాలి మిగిలిన రికార్డ్స్ అన్నీ ఫిల్టర్ అవుట్ అయిపోవాలి అండ్ నేను ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాను వెల్డెడ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ సక్సెస్ఫుల్ ఓకే సో ఇలా ఇవ్వగానే ఇదేం చేస్తుంది ఓన్లీ టార్గెట్ టేబుల్లోకి టెన్ రికార్డ్స్ మాత్రమే లోడ్ చేస్తుంది అవేమిటి స్టూడెంట్ ఐడి వన్ టు టెన్ సో ఇది యాక్టివ్గా వర్క్ చేస్తుంది అవునా సో అందుకని దీనిని మనం ఏమంటాం యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం రోస్నిది డిలీట్ చేస్తుంది అవునా రోస్ని చేంజ్ చేస్తుంది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ రోస్ని హండ్రెడ్ రోస్ అనేవి ఇక్కడ నుంచి వస్తుంటే హండ్రెడ్ రోస్ అనేవి ఇవ్వట్లే డిలీట్ చేసి పంపిస్తుంది అవునా సో అందుకనిది యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకవేళ హండ్రెడ్ రోస్ని ఇది తీసుకొని అదే హండ్రెడ్ రోస్ని పంపించేస్తే అప్పుడు పాసివ్ అవుతుంది ఓకే నౌ వాట్ ఈస్ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ వాట్ ఈస్ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ వెరీ సింపుల్ దీనికి కంప్లీట్ ఆపోజిట్ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ డస్ నాట్ చేంజ్ ద నెంబర్ ఆఫ్ రోస్ దాట్ పాస్ త్రూ ద ట్రాన్స్ఫర్మేషన్ ఓకే పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుంది డ నాట్ చేంజ్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఆ రోస్ని ఇది చేంజ్ చేయదు దట్ పాస్ త్రూ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి వెళ్తున్న డేటా అనేది చేంజ్ అవ్వదు అంటే ఆ రోస్ అనేవి అది చేంజ్ చేయకుండా పంపిస్తుంది ఇక్కడ మెయిన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదే సో అది వర్క్ చేస్తుంది కాబట్టి యాక్టివ్ అని జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను బట్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది చేంజింగ్ ద rows డస్ నాట్ చేంజింగ్ ద rows ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నాను ఓకే సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుంది ఈ నెక్స్ట్ వేల్ అనేది స్టూడెంట్ సెక్షన్కి ఇచ్చాను ఇక్కడ ఏం చేస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని నెంబర్స్ అనేవి ఇస్తుంది అలాంటప్పుడు ఇది వర్క్ చేయట్లేదని మనం అనలేము కదా అవునా ఇది వర్క్ చేస్తుంది ఇప్పుడు హండ్రెడ్ రికార్డ్స్ ఉంటే హండ్రెడ్ రికార్డ్స్కి ఇది నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది అంటే ఇస్తుంది నెంబర్స్ అనేవి ఇది వర్క్ చేస్తుంది ఇప్పుడు చెప్పండి ఇది యాక్టివా ప్యాసివా ఇది పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే హండ్రెడ్ రికార్డ్స్ ఉంటే ఆ హండ్రెడ్ రికార్డ్స్కి నెంబర్స్ అనేది ఇస్తుంది కానీ రికార్డ్స్ని ఆ రోస్ని చేంజ్ చేయట్లేదు డిలీట్ చేయట్లేదు యాడ్ చేయట్లేదు అవునా ఇప్పుడు హండ్రెడ్ రికార్డ్స్ ఉంటే హండ్రెడ్ కూడా టార్గెట్లో లోడ్ అవుతున్నాయి బట్ ఇక్కడ యాడ్ చేస్తుంది అంతే అందుకనే ఇది ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ మరి ఫిల్టర్ ఎందుకు యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది ఎందుకంటే ఈ హండ్రెడ్ రికార్డ్స్లో నైంటీ రికార్డ్స్నిది ఫిల్టర్ అవుట్ చేస్తుంది అంటే డిలీట్ చేస్తుంది ఓన్లీ టెన్ రికార్డ్స్ మాత్రమే వస్తుంది ఎందుకు మనం కండిషన్ ఇచ్చాం మనం ఇచ్చిన కండిషన్ బట్టి ఇది వర్క్ చేస్తుంది అంటే రోస్ని ఇక్కడి నుంచి హండ్రెడ్ రోస్ తీసుకుంటే ఇది ఓన్లీ టెన్ రోస్ మాత్రం వస్తుంది బట్ సీక్వెన్స్ జనరేటర్ అలా కాదు హండ్రెడ్ రోస్కి ఒకవేళ ఇది హండ్రెడ్ రోస్ తీసుకుంటే హండ్రెడ్ రోస్కి హండ్రెడ్ రోస్ పంపించేస్తుంది అనదర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుందాం ఈ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా అనేది సెండ్ చేశాను ఎక్స్ప్రెషన్ ట్రా సోర్స్ క్వాలిఫై నుంచి ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్కి డేటా అనేది సెండ్ చేశాను నెక్స్ట్ ఏం చేస్తున్నాను ఫిల్డర్ ట్రాన్స్ఫర్మేషన్కి సెండ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే సమ్ క్యాలిక్యులేట్స్ అనేవి మనం చేయొచ్చు న్యూమరికల్ క్యాలిక్యులేషన్ నంబర్ క్యాలిక్యులేషన్ రో లెవెల్లో క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు ఇప్పుడు చెప్పండి ఇది వర్క్ చేస్తుందా ఎస్ చేస్తుంది ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వర్క్ చేస్తుంది ఇప్పుడు చెప్పండి ఇది యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషనా పాసివ్ ట్రాన్స్ఫర్మేషనా ఈ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే ఈ సోర్స్ క్వాలిఫైర్ నుంచి హండ్రెడ్ రోస్ అనేవి ఎక్స్ప్రెషన్లోకి పంపిస్తే అవే హండ్రెడ్ రోస్ ఫిల్డర్ ట్రాన్స్ఫర్మేషన్లోకి పంపిస్తుంది ఇది ఒక్కరో యాడ్ చేయదు ఒక్కరో డిలీట్ చేయదు ఇదేం చేస్తుంది జస్ట్ క్యాలకులేట్ చేస్తుంది ఏదైనా న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నా అవి చేస్తుంది స్టింగ్ క్యాలిక్యులేషన్ ఉంటే అది చేస్తుంది కంక్యాటినా చేస్తుంది సో దీని వర్క్ అనేది ఇది చేస్తుంది బట్ రోస్ అనేవి డిలీట్ చేయదు ఓకే రోస్ అనేవి డిలీట్ చేయదు రోస్ అనేవి యాడ్ చేయదు సో అందుకని ఈ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది బట్ ఫిల్టర్ అలా కాదు కదా రోస్ అనేది డిలీట్ చేస్తుంది అందుకే ఈ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది ఇది యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకే మ్యాపింగ్లో ఉన్నాయి చూశారు కదా ఐ హోప్ మీకు చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి ఈ ఇన్ఫర్మేటికాలో అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంటర్వ్యూకి అవసరమయ్యే వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎస్సీడీ టైప్ వన్ టైప్ టూ అండ్ ఆల్సో రియల్ టైంలో ఒక త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు వర్క్ చేస్తున్న ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇన్ఫర్మేటిగా డెవలపర్కి ఎంత అయితే నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ నేను ఈ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇన్ఫర్మేటివ్గా పవర్ సెంటర్ వర్ యూనిక్స్ కంప్లీట్ కోర్స్ ఇది సర్టిఫైడ్ కోర్స్ ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రెజ్యూమ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎక్స్ట్రాడినరీ కోర్స్ జీపీ ఇన్స్టిట్యూట్ అనే యాప్లో ఈ కోర్స్ అనేది ఉంది అదర్వైజ్ మీరు వెబ్సైట్లో చూడాలనుకుంటే జీపీ ఇన్స్టిట్యూట్ డాట్ ఇన్ అని సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫర్ ఎనీ హెల్ప్ ఎనీ డౌట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ సెవెన్ త్రీ జీరో ఫైవ్కి వాట్సాప్ చేయండి నేను ఈ కోర్సులో సో మెనీ పీపీటీస్ నోట్సెస్ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అట్ ఎనీ కాస్ట్ డోంట్ మిస్ ఇట్ మీకు ఏదైనా డౌట్ అంటే ఈ నెంబర్కి టెక్స్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం